అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. అమరావతికి మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన జడ శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. మద్దతుగా జై భీమ్ భారత్ పార్టీ యాక్సెస్ అధ్యాపకులు ఇక్కడ నుంచి పాదయాత్ర అయితే స్టార్ట్ చేశారు. మనం ప్రస్తుతం గాంధీనగర్లో అయితే ఉన్నాము. జై భీమ్ భారత్ పార్టీ యాక్సెస్ కార్యాలయం నుండి అయితే ఈ యాత్ర స్టార్ట్ అవబోతుంది. సరే, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర చేయబోతున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పటిదాకా అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వడం ఎలా చూడొచ్చు? లేదండి, హైకోర్టు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ నుంచి పాదయాత్రగా తుళ్ళూరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, సామాజిక ఆర్థిక దాడులకు వ్యతిరేకంగా, అమరావతి రాజధానిలో రైతులకు జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, స్మృతివనంలో ఉన్న విగ్రహానికి ఒక మెమరాండం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో జై భీమ్ భారత్ పార్టీ ఈ పాదయాత్ర స్థాపించింది. అమరావతి రైతులకు సంఘీభావంగా మేము యాత్ర చేస్తాం. అయితే ఈ గవర్నమెంట్ కానీ ఏం చెప్పబోతున్నారు దీని గురించి? ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాలి, అమరావతి రాజధాని రైతులకు న్యాయం చేయాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములను రాజధాని డెవలప్ చేయాలి. వారి జీవితాలకి ఇప్పుడు ఏదైతే ఇబ్బందికరంగా మారిందో ఈ భూములు ఇవ్వటాన్ని, దాన్ని భవిష్యత్తులో ఈ భూములు ఇవ్వటం, అమరావతి రాజధాని రైతులు భూములు ఇవ్వటం, కొంత ఈ ఆంధ్రప్రదేశ్ అన్డెవలప్మెంట్కి రాజధానికి కారణమైన సందర్భంలో దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలని అయితే కోరుతున్నాం. అది పరిస్థితి అయితే కనుక ఇప్పటిదాకా పర్మిషన్ ఇవ్వని గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చిందని అయితే జడ శ్రవణ్ గారు అయితే చెప్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుందని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ రవితో సాహిత్య మహాన్యూస్ విజయవాడ నుంచి.